రోలింగ్ ప్లాన్ మరియు ప్లాన్ హాలిడేస్ అంటే ఏమిటి? మనకి ప్లానింగ్ ఫస్ట్ ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు చదివేటప్పుడు మధ్యలో ఇవి రెండు మనం చూస్తాం. రోలింగ్ ప్లాన్ అని, ప్లాన్ హాలిడే అని, ఆ మీనింగ్స్ ఏంటో చూద్దాం. రోలింగ్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని గునార్ మిడల్ అనేటటువంటి ఎకనమిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డేట్స్ అనేటటువంటివి ఉండవు, సిచ్యువేషన్ని బట్టి మనం మానుస్తూ ఉంటాం, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే 5-year ప్లాన్స్ అనుకోండి, 5 years వరకు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ మనం అనుకున్నటువంటి ప్రాజెక్ట్ 5 years కంటే మించిన లేదా 1 year ఉన్నా దాని మనం ఫ్లెక్సిబిలిటీ లేదు. అలా కాకుండా 1 year అయితే 1 year, 2 years అయితే 2 year, అట్లా రోలింగ్ ప్లాన్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఫిక్సేషన్ ఆఫ్ డేట్స్ అనేవి ఉండవు. 1978 నుంచి 80 మధ్యలో రోలింగ్ ప్లాన్స్ అనేవి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. రోలింగ్ ప్లాన్ అంటే ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ మెథడ్ అని చెప్తాము సార్. మరి ప్లాన్ హాలిడేస్ అంటే ఏంటి? కొన్ని టైమ్స్ కొన్ని రకాల కారణాల వల్ల మనం ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఆ ఇయర్స్ని ప్లాన్ హాలిడేగా డిక్లేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే 1966, 67, 67, 68, 69 అది మనకి ఫుడ్ క్రైసిస్ అనేటటువంటిది ఉంది, డ్రాట్స్ అనేవి ఆ పీరియడ్లో ఎక్కువగా వచ్చాయి. సో వాటన్నిటి వల్ల ఆ పీరియడ్స్ని, ఆ 3 years మనం ప్లాన్ హాలిడేస్గా డిక్లేర్ చేయడం జరిగింది. 3rd 5-year ప్లాన్కి సంబంధించి అది మెజరబుల్ ఫెయిల్యూర్, అందువల్ల ప్లాన్ హాలిడే అంటాం. ప్లాన్ హాలిడే అంటే ప్లాన్ పీరియడ్లో మధ్యలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఆ ఇయర్ని ప్లాన్ హాలిడే అని చెప్పచ్చు. రోలింగ్ ప్లాన్ అనేది ఒక మెథడ్ ఆఫ్ ప్లానింగ్, దాని కింద ఫ్లెక్సిబిలిటీ కోసం దాన్ని తీసుకొని వస్తారు ప్లాన్ హాలిడే. ఏదైనా ఎమర్జెన్సీ లేదా మనకున్న కంటింజెన్సీ వల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోతే వచ్చే పదాలు. సో ఈ రెండింటినీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసాము ప్లానింగ్ పీరియడ్లో.